భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుందా? అసెంబ్లీ ఎన్నికల ఊపునే హస్తం పార్టీ కంటిన్యూ చేయనుందా? నిన్నటిదాకా బీఆర్ఎస్ వైపు మొగ్గిన ఓటర్లు తాజాగా మనసు మార్చుకున్నారా? కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్న రేవంత్ ప్రచారం బీజేపీని చావు దెబ్బ కొట్టనుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అండగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని భువనగిరి ఓటర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మనిషి కావడంతో చామల కిరణ్ కు కోమటిరెడ్డి బ్రదర్స్ సహకరిస్తారా లేదా అన్నది అనుమానంగా ఉండేది. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా చామల కిరణ్ గెలుపును రాజగోపాల్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఒరిగిందేమీ లేదని ఊరూరు తిరుగుతూ ప్రజలకు వివరిస్తున్నారు. 6 గ్యారంటీల అమలుతో సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కృషిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మనిషి కావటం, అటు కోమటిరెడ్డి బ్రదర్స్ పూర్తి సహకారం అందిస్తుండటంతో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫుల్ జోష్లో ఉన్నారు. అటు వ్యక్తిగతంగానూ చామల కిరణ్ కు మంచి పేరుంది. ప్రచారంలో అన్ని వర్గాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సాధక బాధకాలు తెలుసుకుంటున్న తీరు అందరినీ ఆకర్షిస్తుంది. అటు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం హస్తం పార్టీకి మంచి మైలేజ్ తెచ్చింది. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతామంటూ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా సీఎం రేవంత్ ప్రకటించడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి పెద్దగా స్పందన రావటం లేదు. బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్యకు కొంచెం మంచి పేరున్నప్పటికీ మతతత్వ పార్టీ తరపున పోటీ చేస్తుండటాన్ని భువనగిరి ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మోదీ, అమిత్ షా మతపరమైన వ్యాఖ్యలు కూడా బీజేపీకి పెద్ద మైనస్ కానున్నాయి. దీంతో సొంత సామాజిక వర్గం కూడా బూరా నర్సయ్యను లైట్ తీసుకుంటుందన్న టాక్ వినిపిస్తుంది. ఇక కేసీఆర్ రోడ్ షోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ ఆ జోరును కొనసాగించడంలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామా మల్లేష్ విఫలమయ్యారన్న వాదన వినిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో చామల కిరణ్ వైపే భువనగిరి ఓటర్లు మొగ్గు చూపుతున్నారన్నది ప్రచారం సాగుతుంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారానికి ఆదరణ క్రమంగా పెరుగుతుండటంతో హస్తం పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఊపునే కాంగ్రెస్ ఇంకా కొనసాగిస్తుండటం కారు కమలం పార్టీలను కలవరపెడుతుంది.